సత్యసాయి జిల్లా ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డికి ఓటమి భయం పట్టుకుందని, అందుకే టీడీపీ సానుభూతి పరుల ఓట్లు ఇష్టానుసారం తొలగిస్తున్నారని టీడీపీ ఇన్ఛార్జి పరిటాల శ్రీరామ్ అన్నారు. తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఓట్ల తొలగింపులో ఎంత బరి తెగిస్తున్నారో మీరే చూడండి అంటూ కొన్ని ఆధారాలు విడుదల చేశారు. 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరికి ఓటు వేసే హక్కు ఉంటుందని, కానీ ధర్మవరంలో మాత్రం అసలు ఓటు ఉందో లేదో వెతుక్కునే పరిస్థితి వచ్చిందన్నారు. ఇష్టానుసారంగా ఫామ్ 7 ఇస్తూ టీడీపీ సానుభూతి పరుల ఓట్లు తొలగిస్తున్నారని శ్రీరామ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఓటర్ల అంటే దొంగ ఓట్ల చేరిక, మరి సరైన ఓట్లు ఏవైతే ఉన్నాయో ఆ ఓట్లన్నింటినీ కూడా తొలగించాలి అనే ఒక ప్రయత్నం ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది. ఆ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ఈ వైఎస్ఆర్ ప్రభుత్వం చేస్తుంది. వైఎస్ఆర్ ప్రభుత్వం చేస్తున్న ఈ దుశ్చర్య ఏదైతే ఉందో దాని గురించి తెలుగుదేశం పార్టీ కావచ్చు, వివిధ రాజకీయ పార్టీలు కావచ్చు, మరి దాంతోపాటు ముఖ్యంగా సామాన్య ప్రజలు కావచ్చు, ప్రతి ఒక్కరూ తప్పుపడుతూ ఎవరికి వాళ్ళు మా ఐడెంటిటీనే ఈరోజు ఉన్నామా లేమా అనేది కూడా చూసుకోవాలి. రేపు పొద్దున మా విలువైన ఓటు హక్కుని మేము వినియోగించుకోవాలంటే కూడా చాలా ఉండే పరిస్థితి. ఇవన్నీ చూస్తుంటే ఒకటే మనకు అర్థమవుతాను, కేతిరెడ్డి వెంకటరామరెడ్డి గారికి ఓటమి భయం మొదలైందా అని. ఈరోజు ఆయన్నే అడుగుదాం సూటిగా, మీరు చేసే పనులన్నీ చూస్తుంటే మీకు ఓటమి భయం మొదలైనట్టుగా ఉంది. ఎమ్మెల్యే గారు, మీకు ఏమైనా ఓటమి భయం మొదలైందా? ఓటమి భయం మొదలైంటే ప్రజల్లో మెప్పు పొందే ప్రయత్నం చేయండి, కానీ సరైన ఓట్లు తొలగించే ప్రయత్నం దయచేసి చేయొద్దండి. దీంట్లో ముఖ్యంగా ఇంకా మనం విచిత్రమైన ఒకటి కనపడేది ఏంటంటే, ఈయన ఫామ్ సెవెన్స్ పెట్టినవన్నీ చెక్ చేసుకుంటే పోతే ఒక తెలుగుదేశం వాళ్ళవే కదా, ఒక వైఎస్ఆర్ కూడా పెట్టినాడు. అరే వైఎస్ఆర్ వాళ్ళు ఎందుకు వచ్చినాయి ఫామ్ సెవెన్స్లో ఎమ్మెల్యే పెట్టినామంటే ఓట్లు తెలుగుదేశానికి వేస్తారేమో అనే భయంతో కూడా వైఎస్ఆర్ వాళ్ళ ఓట్లు కూడా తొలగించమని చెప్పి పెట్టడం అనేది కూడా ఇది చాలా విచిత్రంగా కనపడతాడు. ఎవడన్నా పార్టీలో ఓటేయడంటే వాళ్ళు ఏదో బుజ్జుగించుకోవడమో మాట్లాడుకోవడమో వాళ్ళకి ఏదైనా పని చేసి పెట్టడమో ఎందుకు, నేను చేసిన పనులు ఏమైనా తప్పు ఉందా అని చెప్పి ఒక ఆత్మవిమర్శలాగా ఒకసారి వెనకలు తిరిగి చూసుకుంటారనమాట. లేదా పోయి వాళ్ళని అడుగుతారు, డైరెక్ట్ ఓట్లు తొలగించి పారేయండి అని చెప్తానంటే ఒక్కసారి మనం అర్థం చేసుకోవాలా, ఉన్న సిస్టమ్ని ఏ రకంగా తప్పుదోవ పట్టిస్తూ ఏ రకంగా వాడుకోవాలనే ప్రయత్నం చేస్తున్నారనే విషయాన్ని దయచేసి అందరూ గుర్తు చేసుకోవాలి. దీంట్లో తెలుగుదేశం వాళ్ళకు మాత్రమే కాదు, మేమంతా మీరు జాగ్రత్త పడండి అని చెప్తాంది. ఈరోజు వైఎస్ఆర్ పార్టీ